అనంతపురం నియోజకవర్గం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి నామినేషన్కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడు రావచ్చు వాళ్ళు నలుగురే రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం, అందులో భాగంగా ఆయన వారసుడిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదన చూస్తూ శాంతి భద్రత వికాసమైన రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పాన్ని ప్రజలు హర్షిస్తున్నారు, ఆమోదిస్తున్నారు, అభినందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాం. వాలంటరీగా అశేషమైనటువంటి జనం వచ్చారు. వాళ్ళలో ఉత్సాహం ఏదో బలవంతంగా రావడం కాకుండా స్వచ్ఛందంగా వచ్చి చేసేటువంటి కార్యక్రమం. సో దీని మూలాన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలివిస్తూ ఉంది. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గంలో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మా శ్రీరామకృష్ణ చంద్రబాబు నాయుడు యొక్క శ్రమ, మా శ్రమనే ప్రజలకు గెలిపించిపోతానని చెప్పి తెలియజేస్తాం. అసంతృప్తులు ఎవరు లేరు, అంటే వేలాది మంది కావాలా, ఒక 5-6 మంది వల్ల మొత్తం కంప్లీట్గా వ్యవస్థ నాశనం అయ్యేటువంటి పరిస్థితుంది. అందుకని వ్యవస్థ నాశనం చేసేటువంటి వ్యక్తులు దూరం పెడితేనే ప్రజాభిప్రాయం, ప్రజామందలు ఉంటాయి. అందుకని అలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు, తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా జన్మభూమి కార్యక్రమం వదులుకొని ఏ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ అయిన వ్యక్తుల పట్ల ఆలోచించడం లేదు. వివిధ పార్టీల నుంచి ఆకర్షణలు అవుతున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్త జెండా మోసినటువంటి వాళ్ళు, ఏడాది అనేక దశాబ్దాలుగా మోసినటువంటి వాళ్ళు, సంవత్సరోత్సవంతో సైనికుల్లాగా ఈరోజు